దీర్ఘకాల వ్యాధులకు 27 ఏళ్ల అనుభవం ఉన్న అత్యుత్తమ హోమియోపతి వైద్యం మాస్టర్ హోమియోపతి. చేతికందన కొడుకు వచ్చాడు కదా, హాయిగా ఉన్నాం అనుకున్న తరుణంలో భగవంతుడు మీ పట్ల సాయిచంద్ అనగా నాకే ఒక్కసారి గొంతులో సాయిచంద్ అంటే అంత ఈ గడ్డ మీద తెలంగాణ రాష్ట్రంలో 119 నియోజకవర్గాల్లో గులాబీ జెండానే ఉండాలి. రామన్న జెండ ఉద్యోగమే కదా, ఓకే కదా. తెలంగాణ గడ్డ మీద గులాబీ జెండ, మన గులాబీ జెండ, కాదు గుర్తు గులాబీ జెండ, మన గులాబీ జెండ. అది మనసుకు బాగా ఇప్పటికే హత్తుకుపోయి పాట. అంటే మన అన్న కూడా చాలా మంచి స్వరం సార్. అంటే సాయిచంద్ కి తాత తండ్రి నుంచి వచ్చిన హక్కు వచ్చినది ఆశి సార్, మాకుండే ఆశ అదే. కొత్త వెలుగు రాద సరి కొత్త బతుకు రాద, ఓనే సాయిచంద్ కూడా అట్లా గొంతు వచ్చింది ఏమని నాకు అనిపించింది. ఎందుకంటే నేను ఇట్లా పాడుతూ ఉండడం వల్ల నా స్వరం తనలో ఇమిడిపోయింది. మన అన్న పాట ఫస్ట్ పాడాలని నిర్ణయించుకున్నాను అని అదే పాట. ఏం పాట అంటే, మమ్మిడిసి వెళ్ళిపోతివా ఆంజనేయులన్నా, మమ్మిడిసి వెళ్ళిపోతివా. కానీ ఈరోజు నేను నా కొడుకు ఇదే పాట సార్, మమ్మిడిసి వెళ్ళిపోతివా మా సాయి చందు, మాటైనా చెప్పకుండరా నా బిడ్డ, నా కొడుక సాయి చందు, నాకైనా చెప్పకుండా వెళ్ళిపోతివా బిడ్డ, నన్ను ఒక్కసారి నువ్వు పలకరించి పో బిడ్డ. శ్రీకాంతాచార్య చనిపోయినప్పుడు ముట్టెపల్లి సురేందర్ గారు ఆయన రాసిన పాట రాతి బొమ్మల్లో కొలువైన శివుడు అనే పాటని సాయిచంద్తో పాడించింది. ఇక ఆ పాట చూసారు, అది ఇక మారు మోగిపోయింది. అక్కడనే మన ప్రస్తుత ముఖ్యమంత్రి గవర్నరేలు కొందరు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు కూడా తన కంట నీరును కిందికి వదిలిపెట్టారు. నీ కరుణ ఏ మాయరా శంకరా అని ఈ పాట పాడితే ఎవరు సార్ ఏడవని వారు, ఎవరు సార్ తల్లులు రోధించని వాళ్ళు. బి కన్నా కేసీఆర్ సారే ఎక్కువ చూసింది, ఎక్కువ చూసిండు, తనని అభివృద్ధి చేసింది సార్. సాయిచంద్కి ఎంత పెద్ద ప్రమాదం వచ్చినా కూడా భయపడేవాడు కాదు. అంటే మొండి మొండి మండి ధైర్యం సార్. మీకు ఎప్పుడు తెలుస్తుందండి? అదే రోజు తెల్లవారుజాము 4:45 ఫోన్ వచ్చింది సార్. నాకు కొంచెం డౌట్ వచ్చి, ఏంటి ఏం అసలు విషయం ఏంటి సాయికి, నన్ను పిలుచుకురామన్నాడా, నీకు ఏమన్నా అయిందా? లేదు హాస్పిటల్లో ఉన్నాడు అన్నారు. లేదు లేదు, ఏమో అయింది చెప్పండి, ఏం చెప్పండి అంటే, ఏం లేదు నా అన్నగా లేడు అంటారా, మా గుండె జారుతుంది సార్, పగిలిపోయి. నిజంగా నీ కన్న ప్రేమ అంటే అది తెలంగాణకై ప్రాణం బలిదానం చేసిన అమరవీరుల త్యాగము వృధా పోదన్నాడు నాడు నా కొడుకు. అట్లా అన్నాడు సార్. నేడు ఆ అమరవీరుల్లో కలిసిపోయిన నా బిడ్డని నేను, ఆ శివుణ్ణి నేను వేడుకుంటున్నాను.